హలో అండి, అందరికీ నమస్కారం. ఐ అనిత పతిపాటి. అందరూ బాగున్నారా అండి? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజుటి వీడియోలో అయితే మీ అందరితో పాటు నేను మరొక బ్లాగ్ అయితే షేర్ చేయబోతున్నాను. సో మీ అందరూ ఎంతగానో వెయిట్ చేస్తున్న హౌస్ వార్మింగ్ వీడియోస్ అండి. ఈ 3 డేస్ అయితే మీకు మొత్తం క్లియర్గా షేర్ చేస్తాను. కొన్ని వీడియోస్ని మాత్రం మర్చిపోకుండా లైక్ చేయకుండా ఉండకండి. సో నాకు చాలా యూస్ఫుల్ అవుతుందన్నమాట. మీ లైక్స్ ద్వారా చాలామందికి మన వీడియోస్ షేర్ అవుతాయి. సో దానివల్ల మన ఛానల్కి ఇంకా మంచి రీచ్ ఉంటుంది. సో అందుకని చెప్పి లైక్ చేసేసి బ్లాగ్ చూడడం అయితే కంటిన్యూ చేయండి. మేము మొత్తం కూడా డెకరేషన్ చేసేసి ఇంటికి వచ్చేసామండి. ఇంటికి వచ్చేసరికి మాకు 12 అయిందనమాట. ఇంకా వెంటనే లేట్ చేయకుండా ఫ్రెష్ అప్ అయిపోయాము. ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా తలస్నానం చేయమన్నారు కదా, దేవుడు ఫోటో ఫ్రేమ్స్ పెట్టుకోవాలి అని చెప్పేసి తలస్నానం చేయమన్నారు. ఇంకా చేసేసి హెయిర్ అంతా డ్రై చేసేసుకొని నేను రెడీ అయిపోయాను. ఇది వచ్చేసి నారాయణపేట లెహంగా అండి. దీనికి నేను సింపుల్గా ఈ లెహంగాని వేసుకోవాలని చెప్పేసి అయితే కస్టమైజ్ చేయించుకున్నాను అనమాట. ఈ లెహంగా డీటెయిల్స్ ఇవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నానండి, ప్రవల్లీస్ బొటిక్ అని చెప్పి. సో నేను మెజర్మెంట్స్ ఇవన్నీ కూడా జస్ట్ రఫ్గా పంపించాను, కొంచెం మన హౌస్ వార్మింగ్ దగ్గర పడే ముందుగానే. నాకు లౌకేకి సేమ్ కాంబో అయితే నేను ఆర్డర్ చేసుకున్నాను అనమాట. నాకైతే చాలా తొందరగా పంపించేశారు. అండ్ బ్లౌజ్ కానీ, క్వాలిటీ వైజ్ కానీ, స్టిచ్చింగ్ కానీ నాకు చాలా చాలా నచ్చిందండి. బ్లౌజెస్ నాకు అంత ఈజీగా సెట్ అవ్వవు, బట్ వీళ్ళేంటంటే నేను రఫ్గా పంపించిన మెజర్మెంట్స్ని తీసుకొని బ్లౌజ్ అయితే సూపర్గా సెట్ చేశారు. అండ్ కొంచెం కూడా లూజ్ అవ్వడం కానీ ఇది ఏం అవ్వలేదండి, చాలా బాగా స్టిచ్ చేసి పంపించారు. అండ్ మెయిన్గా వీళ్ళ స్టిచ్చింగ్ క్వాలిటీ, అంటే స్టిచ్చింగ్ చేసే విధానము, నీట్నెస్ ఉంటుంది కదా, సో ఫినిషింగ్ చాలా నచ్చింది నాకైతే. అండ్ నేనైతే ఇది సెలెక్ట్ చేసుకున్నాను లౌకే కూడా సేమ్ కాంబినేషన్ ఉండేలాగా. నేను ఐపీఎల్ మ్యాచెస్ చూస్తూ అమౌంట్ విన్ అయ్యే అవకాశం లోటస్ 365 యాప్ లో ఉంది. ఇందులో 50+ వరకు కూడా క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ అమేజింగ్ గిఫ్ట్స్ అండ్ రివార్డ్స్ కూడా మీరు వినవచ్చు. బోనస్ అమౌంట్ కింద 365 రూపీస్ అయితే మీరు పొందుతారు. అలాగే ఇందులో 24/7 కస్టమర్ సపోర్ట్ కూడా ఉంటుంది. అలాగే 200+ వరకు కూడా ఆప్షన్స్ ఉంటాయి అనమాట మీ ఒపీనియన్ తెలియచేయడానికి. ఇప్పటికే 10 మిలియన్ యూజర్స్ అయితే యూజ్ చేసి వాళ్ళ ఒపీనియన్ తెలియచేస్తున్నారు. దీనికి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అయితే బ్రాండ్ అంబాసిడర్స్ గా ఉన్నారండి. నేహా శర్మ, సునీల్ శెట్టి, కాజల్ అగర్వాల్, ఊర్వశి రౌటేలా, నవాజుద్దీన్ సిద్దిక్ ఇలాంటి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా ఉన్నారు. ఇంకెందుకంటే ఆలస్యం, కామెంట్ సెక్షన్ లో నేనైతే లోటస్ 365 యాప్ లింక్ అయితే పిన్ చేసి పెడతాను, దాని ద్వారా డౌన్లోడ్ చేసుకో. ట్రెడిషనల్ గా ఉండాలి అని చెప్పేసి ఇప్పుడు సురేష్ గారు కూడా ఏంటంటే పంచ అండ్ అంటే పట్టు పంచ అలా వేసుకుంటారు కదా, సో నేను కూడా ట్రెడిషనల్ గా ఉండాలి అన్న ఉద్దేశంతో నేను ఈ లెహంగా అయితే చూస్ చేసుకున్నాను. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ కదండి. మళ్ళీ మళ్ళీ అంటే నార్మల్ ఫంక్షన్స్కి లెహంగాస్ అంటే మనం వేసుకోము. చెప్పాలి అంటే వీటికి కూడా మా ఇంట్లో లెహంగా అంటే ఎందుకు అంటారు అత్తయ్య మావయ్య వాళ్ళకి చెప్పకుండానే నేను ఇది ట్రై చేశానన్నమాట. అండ్ రేపు మనకి మార్నింగ్ ఒక పూజ ఉంటుంది కాబట్టి 2 శారీస్ అయితే మనం చేంజ్ చేసుకోవాలి. సో అన్ని శారీస్ ఎందుకు లెహంగా వేసుకుంటే కొంచెం స్పెషల్గా ఉంటుంది అని చెప్పేసి నా థాట్ అనమాట. ఎప్పటి నుంచో ఉండింది కోరిక. సో ఫైనల్గా ఆలోచిస్తూ భయపడుతూ బాగుంటుందా బాగోదా అని చెప్పేసి వేసేసుకున్నాను. ఇంకా చేంజ్ చేసుకుందాం బాగాలేకపోతే అనుకున్నాను, కానీ నాకు చాలా నచ్చింది. సో ఇంకైతే సెట్ చేసేసుకున్నాను. సో నా మేకప్ క్రియేషన్, హెయిర్ స్టైల్ క్రియేషన్ అంతా కూడా రేఖాకనే సెట్ చేశారు. ఇంకా లౌకే కూడా అవుట్ఫిట్ చూశారు కదా, చాలా బాగుందండి. సేమ్ కాంబినేషన్ ఉండేలాగే లౌకే కూడా. సో లెహంగా కూడా చాలా బాగుంటుందండి. లోపల లైనింగ్ కూడా ప్యూర్ కాటన్ లైనింగ్ వేసి సో చాలా నీట్గా మనకి కస్టమైజ్ చేసి ఇచ్చారనమాట. లౌకే అదైతే ఇలా ఉంటుంది. లౌకే కూడా సేమ్, కొంచెం ఫ్యాబ్రిక్ చేంజ్ అయింది బట్ కాంబినేషన్ అయితే సేమ్ అనమాట. ఇంత కష్టపడి లౌకేని కూడా నేను రెడీ చేశాను కానీ తను నిద్రపోయిందండి. అప్పటికి 2-2:30 వరకు మేల్కొని ఉండింది. ఇంకా అక్కడికి వెళ్ళగానే నిద్రపోయిందనమాట. ఇద్దరం కలిసి నార్మల్ మన వీడియోస్లో ఉంది కానీ ఫోటోషూట్ అంటే ఫొటోస్ కూడా ఏం తీయించుకోలేదు. అండ్ ఇంకా పాపటి విల్ల, చంపస్వరాలు ఇవి కూడా పెట్టుకోవచ్చు, ఉన్నాయి నా దగ్గర. కాకపోతే నాకు మరీ అంత ఓవర్ వద్దు అనిపించింది. పెట్టుకున్నా బాగానే ఉంటుంది బట్ నేను సింపుల్గా ఉండాలి, ట్రెడిషనల్గా ఉండాలి అని చెప్పేసి ఇలా అయితే రెడీ అయ్యాను. సో ఫైనల్గా మా రెడీ అయ్యేసరికి, రెడీ అవ్వడంలో మాకు టైమే తెలియలేదండి. ఇంకొక 2 అవర్స్ రెడీ అవ్వమని టైం ఇచ్చినా కానీ రెడీ అవుతూ ఉండేవాళ్ళు. ఇంకా సర్దుకోవడం ఇవన్నీ కూడా మేము ఈవినింగే కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి హౌస్ డెకరేషన్ చేసుకున్న వెంటనే మేము ఇంకొచ్చి రెడీ అయిపోయామండి. మాకు ముహూర్తం లేట్ అవుతుంది, రెడీ అవ్వడానికి టైం లేదు అనుకోవడానికి అయితే అసలు లేదనమాట. అన్నీ కూడా మేము అట్లా సెట్ చేసి పెట్టుకున్నాము టైం టు టైమ్. అండ్ చెప్పినట్టు, నిన్నటి వీడియోలో చెప్పినట్టు నాతో పాటు అక్క వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి సో మేము ఏదైతే ఏ టైంకి ఎలా చేసుకోవాలని ప్లాన్
ప్లాన్ చేసుకున్నాము. అదంతా కూడా హడావిడి లేకుండా మాకు రెడీ అవ్వడానికి కూడా చాలా టైం దొరికింది. అక్కకి ఇంకా హెయిర్ స్టైల్ వేసుకోవడానికి దొరకలేదు టైం. అక్క ఏంటంటే మళ్ళీ హెడ్ బాత్ చేసింది అనమాట. సో ఇంక ఇంట్లో కూడా దీపం వెలిగించేసేసుకొని మాకు కావాల్సినవన్నీ కూడా ఇట్లా బయట పెట్టుకున్నాము. మేము ఇక్కడ నుంచి అక్కడికి బయలుదేరేది 1:30 టైంలో అయితే బయలుదేరుతున్నామండి. కరెక్ట్గా 1:12కి అట్లా బయలుదేరకూడదు అంటున్నారు కదా, సో అందుకని 1 దాటిన తర్వాత అంటే 1:15 కావచ్చు అలా ఒకటి దాటిపోయిన తర్వాత బయలుదేరదాము అని చెప్పేసి అత్తయ్య వాళ్ళనమాట. ఇంకా మాకు హెల్ప్ చేయడానికి కొంతమంది వచ్చారు, మా అత్తయ్య వాళ్ళు అండ్ పెద్దమ్మ వాళ్ళు వీళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళు హెల్ప్ చేయడానికి అంటే ఆడపడుచు చేత పాలు పొంగించాలి అంటారు కదా, సో అలా చాలామంది ఉన్నారు. వీలైనంత వరకు కొందరిని కవర్ చేశాను అక్కడక్కడ. అండ్ ఫైనల్గా మేమైతే ఈ ఇంట్లోంచి బయలుదేరుతున్నామండి. లాస్ట్ ఇయర్ ఉగాది అప్పుడు నేను ఈ ఇంట్లోనే మొక్కుకున్నానమాట నెక్స్ట్ ఇయర్ నేను ఉగాదికి న్యూ హౌస్లో దీపం వెలిగించాలి అని చెప్పేసి. ఇంత తొందరగా అది కూడా నాకు చాలా, నేను రెంట్కున్న హౌసెస్ అన్నింటిలోకి నాకు ఈ హౌస్ అంటే చాలా ఇష్టం అండి. చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ. సో ఈ ఇంట్లోనే నా కోరిక నెరవేరడం అనేది నాకు చాలా షాకింగ్ అనిపించింది. దేవుడి ముందు నిలబడగానే అసలు నిజమా అబద్ధమా ఏంటి అసలు అనేది కూడా ఒక్కొక్కసారి షాకింగ్ అనిపిస్తుంది అనమాట నన్ను నేను గుర్తు చేసుకుంటే. అండ్ ఈ అవుట్ఫిట్ గురించి నాకు డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మోస్ట్లీ చాలామందికి నచ్చింది అనుకుంటున్నాను. అండ్ నేను వేసుకున్న తర్వాత కూడా అత్తయ్య వాళ్ళు కూడా చూసి చాలా బాగుంది చాలా బాగుంది అన్నారు. ముందే చెప్పుకుంటే లెహంగా ఎందుకు అని చెప్పేసి నన్నే వాళ్ళు డిమోటివేట్ చేసేవాళ్ళనమాట. నేను చెప్పకుండా మొత్తం రెడీ అయిపోయిన తర్వాత చూపిస్తే ఏం కాదులే, వాళ్ళకి తెలియదు కదా ప్రజెంట్ ఇలాంటివి ట్రెండింగ్ ఉన్నాయి, వాళ్ళ ఆన్లైన్ అది ఫాలో అవ్వరు కదండి. లెహంగా అంటే పెళ్ళికి ముందు వేసుకునేది ఆ థాట్లో మాత్రమే ఉంటారు. అందుకని చెప్పకుండానే చేశాను. మీకు కూడా ఇవి కావాలి అంటే చాలా రీజనబుల్ ప్రైస్కి ఇన్స్టాగ్రామ్లో ప్రవలీస్ బొటిక్లో అండ్ చాలా నీట్గా చాలా క్వాలిటీగా మీకైతే డిజైన్ చేసిస్తారండి. ఇట్లా మదర్ అండ్ డాక్టర్ కాంబో కావాలి అన్నా, లేదు సింగిల్గా మదర్కి కావాలన్నా, పిల్లలకి కావాలన్నా, ఇవే కాదండి ఇంకా వాళ్ళ దగ్గర ఫ్రాక్స్ చాలా డిజైన్స్ ఉన్నాయి. వాళ్ళ వాళ్ళ పేజ్ లింక్స్ ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, డెఫినెట్లీ మీరు చెక్ చేయండి. ఇది కాస్ట్ కూడా చాలా రీజనబుల్, ప్రతి ఒక్కరికి మనం తీసుకోగలిగేంత అఫోర్డబుల్ ప్రైస్లోనే ఉంటుంది. మనం ఎక్కువ పెట్టాల్సిన అవసరం అయితే ఏం లేదు. నాకైతే చాలా తక్కువ అని అనిపించింది అండ్ చాలా గ్రాండ్గా కూడా అనిపించిందండి నిజంగా చెప్పాలి అంటే. ఇంకా మేమందరం కూడా బయలుదేరుతున్నాము. మాకంటే ముందు గంగమ్మ అంటే వాటర్ని తీసుకొని ఇంటి ఆడపడుచు వెళ్ళాలంట. సో అందుకని చెప్పేసి పెద్దమ్మ ముందు వెళ్తుంది అండ్ వాళ్ళ వెనక నా చేతిలో ఉండదు వచ్చేసి దేవుడి ఫోటో ఫ్రేమ్స్ ఉంటాయి కదండి అవి ఉన్నాయి. ఇంకా మిగిలిన సామాన్ అంతా కూడా సురేష్ గారు ఇంకా అందరూ ఉన్నారు కదండి, పైన మామయ్య వాళ్ళు ఉన్నారు అండ్ బావగారు వాళ్ళు అందరూ కూడా తలా కొని తీసుకొస్తున్నారు. అండ్ మేము ఎవరం కూడా చెప్పులు వేసుకోలేదన్నమాట, చెప్పులు వేసుకోకూడదు పూజ సామాన్ తీసుకుంటున్నారు కదా అన్నారు. సో ఇంక అందుకని ఎవరం చెప్పులు వేసుకోకుండా బయలుదేరాము. అండ్ బ్లౌజ్ కూడా చూసారు కదా నిజంగా చాలా నచ్చిందండి. ఎలాంటి మోడల్ ఎలాంటి వర్క్ లేకపోయినా కానీ ఇంత గ్రాండ్ లుక్ వస్తుంది అని చెప్పేసి ఇది యూజ్ చేసిన తర్వాతనే నాకు అర్థమైంది. సో ప్రతి ఒక్కరు కూడా అఫోర్డబుల్ కాస్ట్లోనే ఉంది కాబట్టి ఒకసారి ట్రై చేయండి. ట్రెడిషనల్గా ఫ్యూచర్లో కూడా చూసుకోవడానికి బాగుంటుంది. నాకు కూడా ఒక కోరిక ఎండిపోయింది, సో అదైతే హౌస్ వార్మింగ్కి తీర్చేసుకున్నాను. సో మేకప్ కానీ ఇదంతా కూడా సింపుల్గా ఎక్కువ ఓవర్ అవ్వకూడదు అని చెప్పేసి నీట్గా అలా చేసుకున్నామండి. అంతా మా క్రియేషన్ అనమాట అక్క నేను. సో అలా అలా పూసుకొని రెడీ అయిపోయాము. అండ్ దీనికి కంటిన్యూషన్ బ్లాగ్ అయితే రేపు మీకు వస్తుంది. ఇంక ఇక్కడ వచ్చేసిన తర్వాత మాకు టైం ఇంకా అవ్వలేదు కదండి. మేము ఇక్కడికి వచ్చేసరికి 1:30 అనమాట, కరెక్ట్గా మనకి 2:45కి ముహూర్తము. సో వెయిట్ చేస్తున్న మంచి నిద్ర టైం కదండి. నాకైతే చాలా కంట్రోల్గా ఉన్నాను. నాకు నిద్ర అండ్ ఫుడ్ నేను చాలా లిమిటెడ్గానే ఉంటాను. ఫుడ్ తీసుకునే విషయంలో కావచ్చు, నిద్ర అయితే కొంచెం ఎక్కువగానే పడుకుంటూ ఉంటాను నైట్ లేట్ అవుతుంది కాబట్టి. సో 1 అయిందంటే నాకు నిద్ర వచ్చేస్తుందండి. 1 వరకు ఎంత ఆయన కంట్రోల్ చేసుకుంటాను కానీ 1 దాటింది అంటే నిద్ర స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ మన ప్రోగ్రామ్ కూడా 1 దాటినప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి అది నాకు పెద్ద సమస్య. అయినా కానీ నేను హ్యాపీగా ఉన్నాను కదండి, ఆ హ్యాపీనెస్లో నాకు అసలు నిద్రే రావట్లేదు. సో ఇంకా అత్తయ్య వాళ్ళు చేసే పని లోపల గడపలు అవన్నీ పూజిస్తూ ఉన్నారు అండ్ నేను కూడా బయట గడపని పూజించడము. అండ్ మాకు మెయిన్గా గోమాత అండి, మాకంటే ముందు ఇంట్లో గోమాత అయితే ఎంటర్ అవ్వాలన్నమాట. సో అందుకని చెప్పేసి ఫస్ట్ గోమాతకి నీట్గా పూజించేసి సో దాని తర్వాత గోమాతని లోపలికి ఎంటర్ చేస్తాము. ఆవు
మళ్ళీ దూడ కూడా ఉంటుందండి, రెండు కూడా ఉంటాయి. సో ఫస్ట్ నుదుటిన ఇట్లా బొట్టు పెట్టాలి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు ప్రతి ఒక్కటి కూడా. అండ్ గోమాతకి ఏదో టవ్వల్లో ఏదో వేసి కట్టారండి, నాకు దాని గురించి అయితే ఐడియా లేదు. ఈ సాంప్రదాయాలు ఇవన్నీ అంత పెద్దగా డీప్గా నాకు తెలియదు. సో ఇంకా అక్కడ ఉన్న పెద్దమ్మ వాళ్ళు కావచ్చు, అత్తయ్య వాళ్ళు కావచ్చు, సో వీళ్ళు ఏదైతే చెప్తున్నారో అవి నేను ఫాలో అవుతున్నానే తప్ప నాకు వీటి గురించి సరిగా తెలియదు. అందుకని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను. నాకు తెలిసినంతగా ఇప్పుడు మనకి గోమాత అంటే ఒక పాజిటివ్, ఒక లక్ష్మీదేవి రూపం కాబట్టి ఫస్ట్ గోమాతను అయితే ఎంటర్ చేస్తాము, ఆవు దూడ ఇద్దరు వెళ్ళి. సో మనకి ఇంటి లోపల అంటే పంచతం అంటే ఏమంటారు దాన్ని, సో ఆ పంచతం అలాగే పేడ వేస్తే చాలా మంచిదంట. ఆ ఇంటికి ఎలాంటి దోషాలున్నా కానీ ఏవి చెడు ఉన్నా కానీ పోతుంది, చాలా మంచి జరుగుతుంది అని చెప్పేసి అందరూ అంటారు. సో దాన్ని బట్టి ఇంకా మేము కంపల్సరీ అండి మా సైడ్. కొంతమంది ఏంటంటే ఆవు దూడ దొరకకపోతే వెండి ఉంటాయి కదా, సో వెండి విగ్రహాలు అలా కూడా పెట్టుకుంటూ ఉంటారు. బట్ ట్రెడిషన్ అనేది ఇలా చేస్తేనే దానికి తగ్గ ప్రతిఫలం అనేది పెద్దవాళ్ళు పెట్టింది మనం తీసుకోగలము. ఇవన్నీ ఇంకా ఏదో కవర్ చేయడానికని నాకు అనిపిస్తుంది. అందుకని ఎంత కష్టపడైనా సరే సురేష్ గారు దీన్ని కూడా సాధించారనమాట. ఇవి కూడా అన్నీ రావండి, ఎందుకంటే వీటికి కూడా ఒక ట్రైనింగ్ ఇస్తారనమాట అనిపించింది నాకు. అండ్ వాళ్ళు చెప్పడం కూడా అన్ని గోమాతలు లోపలికి ఎంటర్ అవ్వ భయపడిపోతాయి కదండి, వీటికి బాగా అలవాటు. నేను మీకు అది ఏంటి అనేది లోపలికి వెళ్ళినప్పుడు గోమాత ఏం చేస్తుంది అనేది మీరు చూసినప్పుడు ట్రైనింగ్ ఎలా అనేది మీకు అర్థమవుతుంది. సో కొంచెం కలిపాము పసుపు, తర్వాత కొంచెం ఎక్కువ కలిపామన్నమాట. ఎందుకంటే గోమాతకి మొత్తం పూయాలంట, అంటే మొత్తం అంటే బాడీ మొత్తం కాదు. సో అక్కడక్కడ ఇంకా చిన్న గోమాత కూడా ఉంది కదా, సో అందుకని కొంచెం ఎక్కువ ఎక్కువ పూసానమాట. వాళ్ళు ఫస్ట్లోనే చెప్పారు, మేము వింటామా మేము వినోక చాలే కొంచెమే కదా జస్ట్ అలా బొట్టు పెట్టడానికి అన్నారు. ట్రైనింగ్ అని ఎందుకు అన్నాను అని చెప్పేసి వాళ్ళు జస్ట్ వదిలేస్తున్నారండి. లోపలికి వెళ్ళిన వెంటనే ఆవు బెడ్రూమ్స్ మొత్తం అంటే నాలుగు మూలలా కూడా తిరిగేసి వస్తుంది. నార్మల్గా మన ఆవులు అంటే ఇలా వాటికి ప్రాక్టీస్ లేకపోయినట్లయితే అసలు లోపలికి వెళ్ళడానికే భయపడిపోయి ఎలా అంటే అలా చేసేస్తాయి కదా, కానీ వీటికి అలవాటు ఉంది కాబట్టి జస్ట్ వాటిని అలా వెళ్ళగానే ఇంకా ప్రతి బెడ్రూమ్లోకి దూరుతున్నాయి, కిచెన్లోకి దూరుతున్నాయి. అండ్ గోమాత లోపలికి వెళ్ళిన తర్వాత పంచతము అండ్ అలాగే పేడ రెండు వేస్తే చాలా మంచిదంట. మాకేం జరిగిందంటే ఎంటర్ అయ్యేటప్పుడే గుమ్మం ముందు అంటే బయట గుమ్మం ముందు మనం టెంట్ వేసినాం కదండి రోడ్డు మీద, అక్కడ పోసేసింది అనమాట. ఇంకా మా అత్తయ్య టెన్షన్ కాదు, బయటే పోసేసింది, లోపలికి వెళ్ళొచ్చు కదమ్మా అని చెప్పేసి. అంటే పెద్దవాళ్ళకి అదొక సెంటిమెంట్స్ అండి, నేనంటే నాకు తెలియదు కాబట్టి దానికి పూర్తిగా ఉండే అర్థం అనేది సో అంత పట్టించుకోను. సరేలే ఏముంది, పాజిటివ్గా లోపలికి వెళ్ళింది, లోపల అన్నీ చేస్తున్నాయి కదా అలా ఉంటాను. బట్ మా అత్తయ్య అయితే కొంచెం
చేస్తే ఇంకా బాగుంటుంది కదా అని చెప్పేసి అండ్ మా అత్తయ్య కోరిక మేరకు ఆ పని కూడా చేసేసాయండి. అండ్ వీటికి స్పెషల్గా మనకి అంటే మూత్రం పోయడానికి అలాగే పేడ వేయడానికి స్పెషల్ ఫుడ్ పెడతారనమాట, బెల్లము మినప్పొట్టు తర్వాత వాటర్ అనేది కూడా ఎక్కువ తాగిస్తూ ఉంటారు వీటికి అలవాటు కాబట్టి. చూసారు కదా కిచెన్లోకి వెళ్తున్నాయి అన్నింటిలోకి, జస్ట్ వీళ్ళలా వెళ్ళు అని అలా చూపించి కానీ వెళ్ళేసి అన్నీ చూసి ఏదో మన అంటే మనం చెక్ చేస్తాం కదండి ఆ వేలో చెక్ చేసి వస్తున్నాయన్నమాట. అక్కడే నాకు అర్థమైంది వీటికి ట్రైనింగ్ ఇవ్వకపోతే ఎలా చేస్తాయి అని చెప్పేసి. అండ్ అవి పంచతము అండ్ అలాగే సారీ మూత్రము అలాగే పేడ రెండు వేయకుండా బయటికి రానివ్వరంటండి. చూసారు కదా అన్ని బెడ్రూమ్స్లోకి వెళ్ళి తిప్పుతూ ఉన్నారు అండ్ ఒక బెడ్రూమ్లో డోర్ కూడా వేసేసారనమాట. అంటే పెడితే మంచిది అది సెంటిమెంట్ కాబట్టి, సో వాళ్ళు ఎలాగైనా కానీ దాన్ని చేయిస్తారు అలాగే చేసింది. సో వాటర్ ఇదంతా ఎక్కువ తాగే కాబట్టి అవి 2 మినిట్స్కి ఒకసారి పోస్తూనే ఉన్నాయండి. సో దానివల్ల మళ్ళీ మన ఇంట్లో కూడా ఇక్కడ మూత్రం అయితే పోసింది. అండ్ కిడ్స్ బెడ్రూమ్ ఉంది కదా, కిడ్స్ బెడ్రూమ్ అంటే పింక్ బెడ్రూమ్, అక్కడైతే పేడ వేసింది అనమాట. సో అప్పుడు మా అత్తయ్య చాలా హ్యాపీ, ఇక్కడే అండి ఇప్పుడు అక్కడ ఉంది కదా అక్కడే మూత్రం అయితే వేసేసింది అనమాట, ఇంకా హ్యాపీగా బయటకు అయితే వచ్చేసింది. సో అంతటితో గోమాత యొక్క పూజ కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ అయితే మాది ఉంటుందన్నమాట. ఇంకా మేము లోపలికి పూజారి గారు అయితే వచ్చేసారు కరెక్ట్గా ముహూర్తం టైంకి. అండ్ ఎవరితో అయితే మేము వాస్తు చూపించామో, ఎవరితో అయితే మా మ్యారేజ్ టైంలో కానీ ప్రతిదీ ఈవెన్ పిల్లల విషయంలో కావచ్చు, హౌస్ రెంటెడ్ హౌస్ చేంజ్ అయ్యే విషయంలో కావచ్చు, దేంట్లో అయినా కానీ మేము ఒక పూజారి గారిని సంప్రదిస్తున్నామండి. అండ్ తను కొంచెం ఏజ్ అయినా కానీ మాకు ఆయన చేతులతోనే ఈ శుభకార్యం కూడా జరగాలి అని చెప్పేసి ఆయన్ని ఒప్పించి మేము ముహూర్తం అయితే పెట్టించుకొని ఆయన చేతనే పూజలు చేయించుకున్నాము. సో ఫైనల్గా నెక్స్ట్ వీడియో అయితే రేపటి నుంచి మీకు కంటిన్యూ అవుతుంది. ఎక్కువ లెంత్ పెట్టినా మీకు ప్రాసెస్ అర్థం కాదు అని చెప్పి చిన్న చిన్న వ్లాగ్స్ అండ్ ఈరోజే పెట్టేస్తున్నాను. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్లీ లైక్ చేయండి. రేపటి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. రేపటి వ్లాగ్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో